తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసులకు మద్దతు తెలిపినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కేసీఆర్ చిత్రపటానికి తుడుం దెబ్బ నాయకులు పాలాభిషేకం చేశారు. ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూర్ పుష్పరాణి, తుడుం దెబ్బ మండల గౌరవ అధ్యక్షుడు మెస్రం నాగనాథ్, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు జుగ్నక్ భరత్ తదితరులు పాల్గొన్నారు. మేము కేసీఆర్ గారికి మేము పాలాభిషేకం చేసినాము. ఎందుకంటే వలస లంబడలు ఎస్సీ బీసీ ఓసీ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి లంబడలు కూడా మొత్తం ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వలస వచ్చి మా యొక్క నిధులు నియామకాలు ఉద్యోగాలు రిజర్వేషన్లన్నీ కూడా పొందుతున్నారు. అదేవిధంగా ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలో అలాగే ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా ఒకే పోతున్నాయి, లంబడలకు పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు కానీ ఈరోజు మాకు మొత్తానికి అన్యాయం అవుతుందని చెప్పేసి పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పెద్దగా ఈరోజు గౌరవనీయులు మాకు మాకు ఆదివాసుల పక్షాన మాట్లాడటము ఆదివాసీ హృదయాలన్నీ కూడా ఈరోజు మాకు కదిలివేసింది. కదిలించినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు పాదాభివందనం చేస్తున్నాం సార్. ఎందుకంటే యావత్ ఈ రాష్ట్రంలో మా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా మాట్లాడలేదు. 45 సంవత్సరాలు అయితే 1976లో వచ్చినటువంటి లంబడలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో పార్లమెంట్లో పోయినా ఎంతో అసెంబ్లీలు పోయినాయి కానీ ఎవరు మాట్లాడలేదు. మీరు ఈ తెలంగాణ సాధించిన తర్వాత ఏ విధంగా తెలంగాణ మనం సాధించడమో ఆ విధంగా మా కూడా ఆదివాసులకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము వేడుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము చాలా వెనుకబడి ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా రిజర్వేషన్లు మొత్తం దోచుకుంటున్నారు కాబట్టి ఏ రంగంలో కూడా అభివృద్ధి పొందలేదు కాబట్టి మీరే స్వయంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే ఎస్టీ జాబితాలలో వచ్చినటువంటి లంబడిలను మీరే రిజర్వేషన్ మొత్తం వెరిఫై చేసి సర్వే చేసిన తర్వాత మా అందరికీ కూడా న్యాయం చేయాలి. ఏజెన్సీ సర్టిఫికెట్లు ఎవరికి కూడా ఇవ్వకుండా చూడాలి. అది కూడా 1976 నుంచి వచ్చినటువంటి లంబడిలు మరి అప్పుడైతే ఎవ్వరు లేరు, ఎప్పుడు మొత్తము రిజర్వేషన్లు పొందుతున్నారు కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఇద్దరు పాలాభిషేకం చేసినాం సార్. ఎందుకంటే ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మాకు మాట్లాడలేదు కాబట్టి మాకు ఒక సమయం ఇచ్చి మాకు ఆదుకోవాలి. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మేము మీతో సమావేశానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి యావత్తు మా తెలంగాణ